ఆడుదాం ఆంధ్ర అని బ్యాట్ పట్టుకుని వైసీపీలోకి వచ్చాడు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, తూచ్ పక్కకెళ్లి ఆడుకుంటా అన్నాడు. మళ్ళీ 3 రోజులు కాలేదు, ఇప్పుడు జనసేనలో తేలబోతున్నాడు. అంబటి తిరుపతి రాయుడు మళ్ళీ హెడ్లైన్స్ లోకి ఎక్కాడు. మొన్నటికి మొన్న వైసీపీలో చేరినట్టే చేరి పార్టీకి గుడ్ బై చెప్పాడు. తీరా 3 రోజులు కాలేదు, అంబటి రాయుడు కాటమరాయుడితో భేటీ అయ్యాడు. కొంతకాలంగా జనసేన నేతలతో టచ్ లో ఉన్న రాయుడు పవన్ కళ్యాణ్ను కలిసి చర్చించారు. ఉన్నట్టుండి పవన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సేనానితో కలిసి నడిచేందుకే రాయుడు సమావేశమయ్యాడని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. క్రికెట్లో అన్ని ఫార్మేట్లకు గుడ్ బై కొట్టాక రాయుడు కన్ను పాలిటిక్స్ పై పడిందే. ఏపీ రాజకీయాల్లో కొన్నాళ్లపాటు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు అంబాసిడర్ అయ్యారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ తప్పనిసరిని భావించిన రాయుడు 10 రోజుల క్రితం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కడువ కప్పేసుకున్నారు. ఇంతలోనే రాజీనామా అంటూ బాంబు పేల్చారు. అయితే రాయుడు ఆశించిన సీటు దక్కదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అనుకున్న ప్లేస్లో టికెట్ ఎలాగూ వచ్చేట్టు లేదు. అలాంటప్పుడు కండువాలు భుజాలపై ఎందుకు అనుకున్నాడో ఏమో, తెచ్చుకున్న బ్యాట్ను సంకలో పెట్టేసుకుని తుర్రుమన్నాడు. రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పగానే రకరకాల కామెంట్లు వచ్చిపడ్డాయి. ఆ టైంలో రాయుడు ఇంకోటి ట్వీటాడు, తానెందుకు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాడో స్పష్టం చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగాల్సిన ఇంటర్నేషనల్ లీగ్ T20 ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని రాయుడు చెప్పుకొచ్చాడు. ఆయనిచ్చిన క్లారిటీపై నెటిజన్లు ఎగబడ్డారు. ఇదంతా ఒట్టి ముచ్చట అని కామెంట్స్ చేశారు. రాయుడుపై కోపంగా ఉన్న కొంతమంది వైసీపీ అభిమానులైతే పోతే పోయావు గాని మళ్ళీ ట్రాకు అని రాశారు. సజ్జలైతే ఏకంగా సెటైరే వేశారు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ కారణంతో వెళ్లిపోయారో తెలియదని అన్నారు. నిలకడలేనితనం, దుందుడుకు స్వభావం, ఈ రెండు మిక్స్ చేస్తే అంబటి రాయుడు అని అంటారంతా. క్రికెట్లో కూడా అంతే. ఐపీఎల్లో ముందు ముంబై ఇండియన్స్ ఆడాడు, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు మారాడు. సరే, అది క్రికెట్, ఆటగాళ్లు 4 డబ్బులు ఎక్కడొస్తే అక్కడికి వెళ్తారు. అదే ఫార్ములాను రాయుడు పాలిటిక్స్లోనూ పాటించాలని చూస్తున్నాడు. పదవులు సీట్లు ఎక్కడొస్తే అక్కడే అనుకున్నాడు ఏమో. బ్యాట్లు మార్చినంత ఈజీగా పార్టీ కండువాలు కూడా మార్చేస్తున్నాడని జనం అనేసుకుంటున్నారు.